పురపాలక ఎన్నికల్లో వైసీపీ తరపున ఈ మీ 20 నెలల పాలనలో మీకు ప్రధానంగా కలిసి వచ్చే అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం విషయంలో కానీ, ట్రాఫిక్ పరంగా ఉన్నటువంటి సమస్యలు కానీ, చెత్త పరంగా ఉన్నటువంటి సమస్యలు కానీ, వీటన్నిటినీ కూడా అలాగే ఎంటర్టైన్మెంట్ పరంగా విజయవాడని ఏ విధంగా డెవలప్ చేయడంలో కానీ, అలాగే రీసెంట్లీ మరి కొన్ని దేవాలయాల శంకుస్థాపన కూడా జరగటం జరిగింది. వాటన్నిటినీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధానంలో కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంగా ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాం. విజయవాడ నగరపాలక సంస్థని ఎంతో ఉన్నతంగా అభివృద్ధి పదంగా ఎంతో చక్కగా తీసుకెళ్ళడానికి మా వంతు కృషి మేము చేస్తాం. ఎందుకంటే గత సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణలో కూడా 4th ర్యాంక్ సాధించినటువంటి సందర్భం మనం చూసాం. మరి ఈ సంవత్సరం మరి పాలక మండలిగా మరి మేము కూడా కౌన్సిల్గా ఫామ్ అవబోతున్నాం కాబట్టి ఈసారి ప్రథమ ర్యాంకును తీసుకొచ్చే దిశగా మరి అదే ప్రధాన ఎజెండాగా ఖచ్చితంగా మరి మేము ప్రజలకి ఒక విజయవాడ నగరపాలక సంస్థని ఒక ఉత్తమమైనటువంటి సంస్థగా ఉత్తమ సేవలు అందించేటటువంటి సంస్థగా ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే విజయవాడ నగరం వరకు చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మేయర్ స్థానం తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది అనేది మొన్న కేసీఆర్ నాని గారు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ కుమార్తెనే స్వయంగా రంగంలోకి దింపుతున్నారు, ఒక గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందా? 2019లో చంద్రబాబు నాయుడు గారు కూడా రెండోసారి మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని, అలాగే బుద్ధా వెంకన్న గారు తొడలు జరిచేసి 130 సీట్లు మావే అని గాల్లో లెక్కలు వేయటం జరిగిందండి. వాళ్ళు గాల్లో లెక్కలు వేసుకుంటూనే ఉంటారు. మేము సరైనటువంటి విధానంలో మరి ప్రజలకి మేలు చేసినటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలని సక్సెస్ చేసి అన్నిటికంటే ప్రధానంగా పట్టణాల్లో సైతం ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఇళ్ల పట్టాలు వాళ్ళ సొంత కళ, సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కళ్ళ కళ అన్నమాట, ఆ కళను నిజం చేస్తూ విజయవాడ మహానగరానికి 93,8,800 మందికి చిల్లర మరి మేము అందరికీ కూడా ఇంటి పట్టాలు మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆఫీసర్స్ ద్వారా మరి ప్రజలకు అందించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరు. పగటి కలలు కనేటటువంటి అవే ఇళ్ల పట్టాలు ఎందుకు పనికిరావు అంటూ భోగిమంటల్లో వేసిన సందర్భం కూడా మీకు తెలుసు చంద్రబాబు గారు స్వయంగా. ఏమంటే ఒక మాట చెప్తున్నానండి, తానేమీ చెయ్యలేక చేసిన వాళ్ళని చూసి ఓర్చుకోలేనటువంటి వ్యవహార శైలి చంద్రబాబు నాయుడు గారి శైలి అండి. ఆనాడు నిజంగా ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కట్టిస్తానని చెప్పని 6,008 టిడ్కో రూపంలో కొన్ని లక్షల రూపాయలు కట్టుకునేటటువంటి ప్రాసెస్ని మరి కేంద్ర ప్రభుత్వంతో కలిపి తీసుకొచ్చి తీసుకురావటమే కాకుండా తెచ్చినవి 6,800 ఇళ్ళు అయితే 12,000 మందితో మరి డబ్బులు కట్టించి ఈ రోజున మిగిలిన వాళ్ళకి సమాధానం చెప్పడానికి వీలు లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వారికి కూడా అన్యాయం జరగకుండా మరి ఎంత జాగ్రత్తగా మరి ముందుకు పోతున్నారో, మరి ఈయన చేతుల మీదుగా ఈయన ఏమీ ఇవ్వలేని ఈయన చేత కానీ ఈయన అసమర్థపు తనాన్ని మరి కప్పిపుచ్చుకోవటానికి మరి చెప్తారు. ఎందుకంటే ఇలా పప్పు గారు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూమ్ అంత ఉంది 48 గజాలు అని చెప్పని ఒక సెంటును అంటాం జరిగిందండి. నిజంగా పేదవాడికి ఆ సెంటు విలువ తెలుసు. నిత్యం ఏసీల్లో కూర్చొని 300 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భవనంలో కులుకుతున్నటువంటి మరి పప్పుశుద్ధ గారికి ఏం విలువ తెలుస్తుందండి? పేదవాడి యొక్క విలువ, పేదవాడి యొక్క పేదవాడికి ఆ గజం ఆ యొక్క సెంటులో ఇల్లు కట్టిస్తే మరి వాళ్ళు పడేటటువంటి ఆ సంతోషం విలువ మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ వారి తనయుడికి కానీ ఏం తెలుస్తుంది? మరి అవన్నీ కూడా మరి టీడీపీ గ్రహించుకోవాలి. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రజలందరూ అన్నీ గమనిస్తున్నారని తెలుసుకోవాలి. కళ్ళబొల్లి మాటలు కొంతవరకే పనిచేస్తాయి, అన్ని చోట్ల అన్ని వేళలా పనిచేయవని చెప్పని తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ మరో విషయం, మున్సిపల్ ఎన్నికలు అనేవి చాలా గ్యాప్ తర్వాత జరుగుతున్నాయి. మనం ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలతో దీన్ని పోల్చుకోగలమా లేదనేది కూడా మీరే చెప్పాలి. ఎందుకంటే విజయవాడ నగరం ఒకప్పుడు కృష్ణా జిల్లా అంటే టీడీపీ కంచుకోట అనేవారు, ఓకే వైసీపీ వచ్చిందా దాన్ని బదులు కొట్టింది అనుకోండి. కానీ ఇప్పుడు పట్టణంలో చూసుకుంటే కుల సామాజిక సమీకరణాలు ఎక్కువగా రాజ్యమేళ్తాయి మున్సిపల్ ఎన్నికల్లో అనేది, అదేమి మీ పార్టీకి ఎఫెక్ట్ కాదా? ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనమే ముందుకు సాగుతుంది.
ఏ ప్రాతిపదికలైనా సరే జగన్ గారి ప్రాతిపదిక ముందు తల వంచాల్సిందే. ఖచ్చితంగా ఆయన అందరి మన్ననలు, అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి సంబంధించినటువంటి ప్రతినిధులుగా మరి మేము ఈ రోజున మేము ఉన్నామంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఏ ముంగిట్లోకి వెళ్ళినా కూడా ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అయితే మాత్రం ఎవరు ఆపలేరు అన్న మాట వాస్తవం. ఖచ్చితంగా ఈ మాట మరి ప్రతిపక్షాలు సైతం గుర్తుపెట్టుకోవాలి.